Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే ఉదయం తెల్లవారుజామున ఏసీబీ పక్కా ఆధారాలతో గతంలో 2014 నుంచి 18 దాకా ఏ రకంగా అయితే ఈఎస్ఐ భారీ స్కామ్ దాన్ని పక్కా ఆధారాలతో ఇవాళ అరెస్ట్ చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వక్రభాష్యంతో ఆయన ఒక రాజ్యాంగ సంస్థలపైన ఏ రకమైన గౌరవం ఉంది ఏదో కిడ్నాప్ చేశారని చెప్పి ఆయన ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నిజంగా కనీస పక్షాన మీ కనీసమైన ఇంగితం ఉందా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి పక్క ఆధారాలతో ఏసీబీ వచ్చి అరెస్ట్ చేస్తే దాన్ని మీరు మళ్ళీ బీసీ కార్డ్ బీసీలకి అన్యాయం జరిగింది అని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది అంటే ఎక్కడైనా సరే ఏదో రకంగా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనే తప్పితే ఇంకొక రకమైన కార్యక్రమం లేదు పక్క ఆధారాలతో ఏసీబీ అరెస్ట్ చేస్తే ఆయన తీసుకొచ్చి ఈ రకమైన మెత్తండవాదన ఈ రకమైన మాటలు మాట్లాడడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం ముఖ్యంగా సుమారుగా ఈ యొక్క ఏసీబీ అధికారులు ఏ రకంగా అయితే ఉదయం అరెస్ట్ చేశారో దీంట్లో సుమారుగా 155 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఫిజికల్ ఐటమ్స్ కొనుగోళ్ళు అయితే కానివ్వండి ఒక మిషనరీస్ ఇవి కొనుగోళ్ళు అయితే కానివ్వండి ఇవన్నీ కలిపి గతంలో డిమ్స్ డైరెక్టర్ కింద ఉన్న వారిని డైరెక్టర్ గారిని అదేవిధంగా వాళ్ళ అబ్బాయిని అచ్చెన్నాయుడు గారిని మాజీ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా పక్క ఆధారాలు ఉంటేనే ఈ రకమైన కార్యక్రమాలు చర్యలు తీసుకుంటారు తప్పితే అంతే తప్పితే ఏదో ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా ఏ రకమైన కార్యక్రమాలు అంశాలు కూడా చేయరు ఇది పక్క ఆధారాలతో చేయడం జరిగింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఏ రకమైన కార్యాచరణ ఉంటుంది ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవుతారు ఇవన్నీ కూడా పక్కాగా జరుగుతాయని కూడా తెలియపరచడం కూడా జరుగుతుంది